మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నల్గొండ జిల్లా కోదాడ నుంచి 23 కిలోమీటర్ల దూరంలోనే మెళ్ల చెరువులో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే ప్రాచుర్యం పొందలేదనేది శివభక్తుల ప్రధాన ఆరోపణ. ఈ శివాలయంలోని వింతలు విశేషాలు తెలుసుకుంటే ఇది దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమై ఉండేదని నమ్ముతారు. ఇక్కడ ఆలయంలోని శివలింగం పైన కుడివైపు వెనక పక్క చిన్న గంట ఉంటుంది. దానిలో నీరు ఎప్పుడూ నిలిచి ఉంటుంది. అయినా ఎప్పుడూ ఈ నీరు మాత్రం ఉబికి బయటకు రాదు. పూజారి శివలింగాభిషేకానికి, ఆలయ పూజారి కార్యక్రమాలకు ఎంత నీరు తీస్తే మళ్లీ అంత నీరు మాత్రమే సరిగ్గా వచ్చి చేరుతుందట. ఇది శివుడి లీలగానే తరతరాలుగా అక్కడి పరిసర ప్రాంత భక్తులు చెప్తూ వస్తున్నారు. అసలు ఇంతకు ఆ నీరు అలా ఎందుకు చేరుతోంది? మీకు దేవుడున్నాడనే నమ్మకాలు వంటివి ఉంటే కనుక ఇక్కడి ప్రజల విశ్వాసాలను సైతం తెలుసుకుని తీరాలి. ఆ విశేషాలేమిటో ఇప్పుడు వీడియో క్లిక్ చేసి చూడండి. అందులో వాస్తవ అవాస్తవాలేమిటో మాత్రం మీరే నిర్ధారించుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మికుల నమ్మకాలకు నిరూపితమైన సైన్స్ కు చాలా వ్యత్యాసం ఉంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.